ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 18వ తారీఖు సోమవారం, మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. వీక్లీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ లాస్ట్ ఇది. ఓకే, ఎనీహౌ ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ఎందుకంటే మనకి శుక్రవారం రోజు సెలవు ఉంది, బట్ యుఎస్లో మన ఏడిఆర్స్ అయితే ట్రేడ్ అయినాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి ఇన్ఫోసిస్, విప్రో అనేది కొంచెం స్ట్రాంగ్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ, పిఎస్సీ బ్యాంక్, ఫార్మా, ఎనర్జీ వీటిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ ఆ టాప్ సెల్లింగ్లో కనిపించగా నిఫ్టీ మీడియా రియాలిటీలో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే ప్రస్తుతం ఇండియన్ ఇండిసెస్ అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే యుఎస్కు సంబంధించిన వొలటాలిటీ అయితే తగ్గింది. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది, ఏషియా మార్కెట్ జపాన్ కూడా నెగిటివ్గా ఉంది, అండ్ హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. ఇక యుఎస్ 30 డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే ప్రస్తుతానికి గ్రీన్గా ఉంది. అక్కడ నుంచి అన్నీ కూడా గ్రీన్లో ఉండగా రష్యా అండ్ చైనా A50 ఫ్యూచర్స్ స్ట్రాంగ్ గ్రీన్లో అయితే కనిపిస్తున్నాయి. గ్లోబల్గా మనకి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఓవరాల్గా కనిపిస్తుంది. ఇక యుఎస్ మార్కెట్లో ఏం జరిగింది అనేది జస్ట్ ఒక ఓవర్వ్యూ అనేది తీసుకున్నట్టయితే అమెజాన్ టాప్ లూజర్గా క్లోజ్ అయింది. దాని తర్వాత డిస్నీ ఏంటంటే టాప్ గెయినర్గా క్లోజ్ అయింది. సో మొత్తం మీద కొద్దిగా స్లైట్ బేరిష్గా ఎక్కువగా షేర్స్ అనేది క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇక గ్లోబల్గా ఎకనామిక్ ఈవెంట్స్ ఏంటి అనేది మనం చూస్తే నిన్నటి రోజున కానీ ఈరోజు కానీ ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. అదేవిధంగా స్పెషల్లీ ఇండియా వైజ్గా మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున కానీ ఈరోజున కానీ ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఇక నిఫ్టీ 500లో కార్పొరేట్ క్యాలెండర్ మనం చూసుకున్నట్టయితే కొన్ని స్టాక్స్ అయితే డివిడెండ్ ప్రకటిస్తున్నాయి, కొన్ని కంపెనీలు ఏంటంటే బోర్డ్ మీటింగ్ అనేది పెట్టుకున్నాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ కావాలంటే కూడా ఒకసారి మీరు పాస్ చేసి స్క్రీన్షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక ఎటువంటి స్టాక్ కూడా ఈరోజు అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. జిఎన్ఎఫ్సి, ఆతి ఇండస్ట్రీస్, గ్రాన్యూల్స్, హిందూ కాపర్, ABFRL, దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. అండ్ ఆ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్లో హెచ్ఆర్ మోటార్స్, దీపక్ నైట్రేట్, అపోలో టైరు, ఐపీసీఏ ల్యాబ్, UVL అనేది కనిపిస్తుంది. ఆ సిగ్నిఫికెంట్ ఆ షార్ట్ కవరింగ్ మనకి MFSL, కెన్ఫిన్ హోమో, PVR ఐనాక్స్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ PIA అండ్ టాటా కన్స్యూమర్స్, BPCL, నెస్లే ఇండియా, NMDCలో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అబౌట్ ఇండియాలో కనిపిస్తుంది. ఇక మన చార్ట్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సో స్మాల్ డెసిషన్ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఏంటంటే షార్ట్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో టోటల్గా పొజిషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ లాంగ్ ఏమో 45% కనిపిస్తుంది, షార్ట్స్ ఏమో 44% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ 5.59%, సిగ్నిఫికెంట్ లాంగ్ 4.47% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఓ బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే క్లోజ్ అయింది. ఎందుకంటే మనకి 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అంత అగ్రెసివ్గా ఎట్ సైడ్ కూడా కనిపించలేదు పొజిషన్స్. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే హెచ్ఆర్ మోటార్స్ అనేది సిగ్నిఫికెంట్ గెయినర్గా క్లోజ్ అవగా హిందుస్థాన్, యూనిలివర్, బ్రిటానియా, నెస్లే, ముఖ్యంగా ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ అయితే అండర్ ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అఫ్కోర్స్ టాటా కన్స్యూమర్స్ కూడా ఉంది ఇందులో. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే FIS అయితే ఇండెక్స్ ఫీచర్ని హెవీగా షార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా మాత్రం బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్లో అగైన్ బేరిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. ప్రొపరేటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు, మిగతా అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచరు, స్టాక్ ఫీచరు, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. DIS విషయానికి వస్తే స్టాక్ ఫీచర్ని హెవీగా షార్ట్ చేశారు, ప్రాబబ్లీ హెడ్జింగ్ చేస్తున్నట్టున్నారు. అండ్ స్టాక్స్లో మాత్రం మీడియం బుల్లిష్గా పొజిషన్స్ క్రియేట్ చేశారు. FIS టోటల్గా 1850 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా DIS 2482 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. FIS సెల్లింగ్ కంటిన్యూ అయితే జరుగుతుంది. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఒకసారి లెవెల్స్ అనేది చూద్దాం. ప్రస్తుతానికి మనకి గ్యాప్ డౌన్ అయితే జరిగింది ఫ్రెండ్స్ స్ట్రాంగ్గా. సో ప్రస్తుతానికి 23647 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత 23421 ఇమీడియట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సపోర్ట్ విషయానికి వస్తే ప్రస్తుతానికి 23057 మనం వాచ్ చేయాలి. ఒకసారి మిడ్ క్యాప్ అనేది కూడా చూద్దాం. సో ప్రస్తుతానికి మనకి 12136 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, 11983
11,842 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మా బ్యాంక్ నిఫ్టీ అనేది పైకి వెళ్ళాలంటే 50,445 అనేది దాటాల్సి ఉంది. దాని తర్వాత 49,549 అంటే 49,000 అనుకోవచ్చు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇక ఇండియాక్స్ అయితే ప్రస్తుతానికి 4.28% కూల్ ఆఫ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ కూల్గా ఉన్నాయి ప్రస్తుతానికి. అండ్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్లోగా ఏంటంటే డిప్ అవుతూ వస్తుంది. ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా గెయిన్ అవుతూ వెళ్తుంది, బట్ లాస్ట్ 2 డేస్ నుంచి కొంత ప్రాస్ అయితే తీసుకుంది. ఇక ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా నిఫ్టీ 23,532 దగ్గర అయితే క్లోజ్ అయింది. అండ్ ఈరోజు గ్యాప్ డౌన్ అయితే జరుగుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 50,100 ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ప్రాబబ్లీ ఈరోజు బ్రేక్ డౌన్ జరుగుతాయేమో. సో ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది. 23,497 అంటే రఫ్గా మనం 23,500 అనుకోవచ్చు. మనం చూసిన సమయానికి 72 పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది. ఎనీహో మనకి ఫ్రైడే ట్రేడింగ్ అనేది జరగలేదు కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ అయితే ట్రేడ్ జరిగింది, అందుకని హెవీగా డిఫరెన్స్ ఉంది. ఎనీహో టోటల్ డిఫరెన్స్ అనేది మనం చూస్తే 23,600 అనేది మన ఫ్యూచర్ అనమాట, నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. రెండింటికి ఒక 100 పాయింట్స్ అయితే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ఇది రఫ్గా 500 అనుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 80 పాయింట్స్ నుంచి 120 పాయింట్స్ రేంజ్లో గ్యాప్ డౌన్ అయితే జరిగే స్కోప్ కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అయితే రెడార్లో మనం పెట్టాల్సి ఉంది. హీరో మోటార్ కార్, గ్లెన్మార్క్, అదానీ, టోటల్ గ్యాస్, ఐజీఎల్, సెయింట్, ఏసీఎంఈ, డెలివరీ, క్రాంప్టన్ గ్రీవ్స్, హొనాసా కన్స్యూమర్, ఓకే. సో వీటిలో ఏంటంటే మనకి ఈరోజు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో రిజల్ట్స్ కూడా కొన్ని స్టాక్స్ అనేది ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హీరో మోటార్ కార్ప్ అనేది తీసుకున్నట్టయితే ప్రాఫిట్ అనేది వాళ్ళకి 14% అనేది పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో. రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయింది, ఎబిటిడా కూడా జంప్ అయిందనమాట. సో మార్జిన్ కూడా ఎక్స్పాండ్ అయింది. ఓవరాల్గా ఏంటంటే హీరో మోటార్ కార్ప్ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రాఫిట్ అనేది తగ్గింది, సో రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, ఎబిటిడా తగ్గిపోయింది, సో మార్జిన్స్ వచ్చేసరికి డ్రాప్ అయిపోయాయి. అట్లా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా ఒకసారి నజారా టెక్నాలజీస్ చూద్దాం. ప్రాఫిట్ అయితే 20% దాకా డ్రాప్ అయింది, రెవెన్యూ గ్రో అయింది, ఓకే. సో బోట్ యాప్స్తో మెర్జ్ అవుతున్నట్టు వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. టెక్నికల్ సమరీ అనేది తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో, 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడాను. ఇక నిఫ్టీ విషయానికి వస్తే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్ అండ్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మనం స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎటువంటి బుల్లిష్ కన్ఫర్మేషన్ రాలేదు. గ్లోబల్గా హెడ్విండ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో సెల్ ఆన్ రైజ్ సిస్టమ్ మనం ఫాలో అయ్యమంటే బెటర్గా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ మనం బయింగ్ ఆపర్చునిటీ చూడాలంటే లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఇండికేటర్స్ లేదన్నా డైవర్జెన్స్ అనేది కనిపిస్తే కూడా మనం ట్రేడ్ ప్లాన్ అనేది బుల్లిష్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.